హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పిఎం కిసాన్ సంబంధించింది, పిఎం కిసాన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి, కరెక్షన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సెల్ఫ్ రిజిస్టర్ అప్డేషన్ ద్వారా మనమైతే రిజిస్టర్ ద్వారా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఫార్మర్ కార్నర్స్ అయితే ఉన్నాయి. ఈకేవైసీ, రిజిస్ట్రేషన్, సిఎస్సి ద్వారా స్టేటస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఆప్షన్ అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఈ అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్స్ వచ్చేసరికి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఐ మీన్, ఇంతకుముందు మీకు ఉండి ఏదైనా పట్టా నెంబర్ కావచ్చు, ఏదైనా సరే మిస్టేక్ అయి ఉంటే, నేము, విలేజు ఏదైనా మిస్టేక్ అయి ఉంటే ఇందులో వచ్చి మనమైతే కరెక్షన్ చేసుకోవచ్చు అండి. ఇలా కరెక్షన్ చేసుకోవడం ద్వారా అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. గెట్ మొబైల్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ టైం ఇంతకుముందు ఏదైతే నంబర్ ఇచ్చామో అదే నెంబర్ అయితే అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే, ఈసారి ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఆధార్ ఓటీపీ కోసం మళ్ళీ రిక్వెస్ట్ అయితే అడుగుతుంది. మళ్ళీ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఆధార్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాప్చా కానీ తర్వాత ఆధార్ నెంబర్ కావచ్చు అన్నీ కరెక్ట్గా ఇస్తున్నారో లేదో మీరైతే చెక్ చేసుకోవాలంటుంది. కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు కానీ ఇచ్చినట్లయితే లాగిన్ అయితే అయిపోవచ్చండి. ఓటీపీస్ అయితే 2 times ఓటీపీ, ఫస్ట్ పిఎం కిసాన్ ఓటీపీ అనేది 4 digits ఉంటుంది, తర్వాత ఆధార్ ఓటీపీ అనేది మనకు 6 digits అయితే ఉంటాయి. ఇదైతే మీకు క్లియర్ కదా. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ త్రూ సిఎస్సి అండ్ త్రూ నార్మల్గా సిఎస్సి లేని వల్ల ఎలా చేయాలో వీడియోస్ అయితే ఉన్నాయి, కింద అయితే ఇస్తాను. ఇలా ఓపెన్ కాగానే మీ డీటెయిల్స్, ఫ్రీ ఫిల్ అయినటువంటి డీటెయిల్స్ మొత్తం చూపిస్తాయి. రేషన్ కార్డ్, ఐడి కార్డ్ నెంబర్, ప్రతిదీ. ఏవైతే అప్డేట్ కావాలో, అంటే ప్రజెంట్ డిస్ట్రిక్ట్ చేంజెస్ కూడా చేసుకున్నారు కదా, ఆ అప్డేట్ కావచ్చు, డిస్ట్రిక్ట్తో పాటు మండల్ అప్డేట్ కావచ్చు, ఏదైనా సరే అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. కరెక్షన్స్ అంటేనే అది, ఏమైనా చేంజెస్ ఉంటే అవి అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ కింద మీరు చెక్ చేసుకున్నట్లయితే అన్నీ ఫిల్ అయి ఉంటే మీరు ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ల్యాండ్ అంటే పట్టా యొక్కది, పట్టాది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 100 KB బిలో పెట్టుకొని. అయిపోగానే మనకు సబ్మిట్ చేయగానే ఇక్కడ మనకైతే ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ కిందకు వస్తుంది. అండ్ అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనం కొన్ని రోజులు వెయిట్ చేసి స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వెంటనే షో చేయదు, ఎందుకంటే ఇవి కరెక్షన్స్ తాలూకు కాబట్టి. నార్మల్ రిజిస్టర్ అయినవి అందులో వెళ్తేగినా రిజిస్టర్ చూపిస్తుంది, బట్ కరెక్షన్స్ ఇది వెంటనే చూపించదు. అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కొత్త రిజిస్ట్రేషన్ సిఎస్సి ద్వారా లేదు అంటే సిఎస్సి లేకుండా, ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ పిఎం కిసాన్ సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇంతే ఎడిట్కి సంబంధించిన వీడియో అయితే, నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తాం. కింద మీరైతే సజెస్ట్ చేయండి ఏ వీడియో చేయాలి, ఏ అప్లికేషన్ ప్రాసెస్ మీకు డౌట్ ఉందో కింద సెక్షన్లో తెలియజేయండి. ఇంతలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్ అగైన్. థ్యాంక్ యూ.